కుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ తెలంగాణలో ప్రాజెక్ట్ వార్. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలను బేస్ చేసుకుని మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఈ కృష్ణా జలాల వివాదం కేఆర్ఎంబీకి అప్పజెప్పారు అని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ విమర్శిస్తుంటే, లేదు కేసీఆర్ ఉన్నప్పుడే దానికి సంబంధించిన అంశం జరిగిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వాళ్ళు అంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు గెలవాలి అన్న అంశం నేపథ్యంలో ఈ కృష్ణా జలాల వివాదాన్ని మాత్రం ఇంకోసారి మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. దీని మీద కేఆర్ఎంబీకి అప్పజెప్పారు అనేది ఒక అంశం, కానీ ఇది ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి కృష్ణా జలాల వివాదం ఎలా ఉండబోతున్నాయి, రేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ డిఎంటే డి అంటున్నాయి, ఈ రోజున మరి తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఇది ఈ రోజున మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, మనం గనక కేఆర్ఎంబీ కనుక ఇలాంటి కనుక ఇస్తే కనుక వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, ఈ రోజున తెలంగాణ చాలా రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది పడుతుంది ఈ కృష్ణా జలాల వివాదం మీద, లాస్ట్ టైం కూడా నేను చాలా ఫైట్ చేశాను అని చెప్పని కూడా చెప్పడం జరిగింది కేసీఆర్. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపైన సరిగ్గా స్పందించకపోతే కనుక రాబోయే రోజుల్లో తెలంగాణ మరింత నీటి జలాల విషయంలో బాగా ఇబ్బంది పడుతుంది అని కేసీఆర్ చెప్పడం జరిగింది. దీని మీద కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది, దీనికి సంబంధించి మేమేం చేయట్లేదు, అప్పుడు కేసీఆర్ చేసిన ఒక అగ్రిమెంట్స్ దానికి సంబంధించిన అంశాల మీదే ఈ రోజున చేయడం జరిగింది తప్ప మేమేమి స్పెషల్గా ఏం చేయలేదని కూడా వీళ్ళు కొన్ని జీవోస్ని ఇష్యూ బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడడం జరిగింది. దీని మీద హరీష్ రావు కూడా కొన్ని జీవో ఇష్యూస్లో ఈ యొక్క మినిట్స్లో కేఆర్ఎంబి ఏమైతే మాట్లాడింది ఏమైతే చెప్పింది అన్న మినిట్స్లో అంశాలు కూడా మొత్తానికి డిఎన్టీ డి అనే విధంగా కూడా కృష్ణా జలాల వివాదంలో మరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మరి డిఎన్టీ డి అంటున్నాయి. ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఎస్ రాజు, మొత్తం మీద రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కృష్ణా వాటర్ అనేది ప్రధానంగా మారబోతోంది. ముఖ్యంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కృష్ణా నీళ్లు ఈరోజు అటు అధికార పక్షం ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఒక యుద్ధాన్నే రాజేస్తోంది. దీనికి సంబంధించి కృష్ణా నీటి ప్రాజెక్ట్స్కి సంబంధించి, కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న నీటి ప్రాజెక్ట్స్కి సంబంధించి, అది మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, అదేవిధంగా హైదరాబాద్కి తాగునీరు, వీటన్నిటికీ సంబంధించి దీని మీద ఉన్న ఈ నిర్వహణ, నీటి నిర్వహణ అనేది కేఆర్ఎంబీకి ఇవ్వాలి, అంటే కేంద్ర ప్రభుత్వం రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని ఏర్పాటు చేయాలి అనేది విభజన చట్టంలో పేర్కొన్నారు. ఆ తర్వాత దానికి అనుగుణంగానే కేఆర్ఎంబీ, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా రెండు బోర్డ్స్ ఏర్పాటైనవి. కేఆర్ఎంబీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇక్కడ తెలంగాణలో ఉండాలని కూడా ఆ రోజు ఒప్పందాలు కుదిరినాయి. కానీ ఆ తర్వాత కేఆర్ఎంబీకి ఈ కృష్ణ నది యాజమాన్యాన్ని కానీ ప్రాజెక్ట్స్ని కానీ అప్పగించడానికి సంబంధించి కొంత వివాదం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణ జలాల వాటాని అటు సగం కావాలి ఖచ్చితంగా అందులో అని చెప్పి కేసీఆర్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా అందులో సగానికి సంబంధించి కూడా 68% నది పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఉంది కాబట్టి ఇక్కడ మాకు సగం వాటా కావాలి అని చెప్పి కేసీఆర్ పట్టుబడుతున్నాడు. అయితే ఆ రోజు అంటే విభజన, రాష్ట్ర విభజన జరిగే నాటికి ఎలాంటి అలోకేషన్ ఉందో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ బేసిస్ మీద ఆ ప్రాజెక్టుల ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుల బేసిస్ మీదే అలోకేషన్ ఉండాలి అనేది ఆ రోజు ఒప్పందం. ఈ నేపథ్యంలో మొత్తం మీద అంటే విభజన చట్టం రూపొందించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు కానీ, అదేవిధంగా విభజన చట్టానికి సంబంధించి ఆ రోజు కేసీఆర్ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా పదే పదే దీనికి సంబంధించి అసలు నేనే మొత్తం కూడా సలహాలు ఇచ్చాను, నేనే రూపొందించాను, నేనే దగ్గరుండి చేశాను అనేది కేసీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారే ఆ రోజు కేఆర్ఎంబీ ఏర్పాటుకు ఒప్పుకున్నారు, ఈ పాపం కేసీఆర్దే అనేది స్వయంగా మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. కానీ మేము ఈ పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్ట్స్ని ఇవ్వడానికి, అసలు అటు ఈవెన్ గోదావరి రివర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి మేము తీవ్రంగా వ్యతిరేకించాము. కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా ఈవెన్ జలశక్తి వనరుల శాఖ మంత్రి
ఇద్దరు కూడా గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా వారే మీరు ఇవ్వకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా రాష్ట్రపతి పాలన అయినా పెట్టుకోండి కానీ మేము మాత్రం కేఆర్ఎంబికి మా ప్రాజెక్ట్స్ అప్పజెప్పము అని చెప్పి మేము చెప్పాము అని అనేది కేసీఆర్ అంటూ పూర్తిగా ఈరోజు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నిన్ను మించిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని ఎవరూ టచ్ చేయలేదు, ఖచ్చితంగా మేము కేఆర్ఎం ఒక్క చుక్క నీటిని కూడా రాష్ట్రానికి సంబంధించి వదులుకోము, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులని కేంద్రానికి అప్పజెప్పము అంటూ ఇదే నినాదంతో నల్గొండ వేదికగా చెలో నల్గొండకి కేసీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ నల్గొండకు సంబంధించి రెండు మూడు అంశాలు, 2018 తెలంగాణ ఎన్నికల సందర్భంగా సరిగ్గా నల్గొండ దగ్గరికి వెళ్ళే ఆ రోజు ఇటువైపు మహాకూటమి కాంగ్రెస్ టీడీపీ అందరూ కూడా మహాకూటమిలో పోటీ చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లాలోనే రేపు కనుక మహాకూటమి అధికారంలోకి వస్తే మనకు మొత్తం సాగర్ నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ ఎన్ని కావాలన్నా అమరావతి పోయి పర్మిషన్ తీసుకురావాలి అని చెప్పి ఆ రోజు సెంటిమెంట్ని కేసీఆర్ రగల్చారు. దానివల్ల కొంతవరకు కూడా కృష్ణా బేసిన్ మొత్తంలో కూడా ఫలితాలు తారుమారైంది. అదే సెంటిమెంట్ని ఈసారి పోలింగ్ సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ దగ్గర గేట్ల ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా సాగర్ గేట్లని సరిగ్గా పోలింగ్ రోజే తెరిపించే ప్రయత్నం చేశారు. అయితే దాని అది చాలా ఆ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడము, కేఆర్ఎంబికి సంబంధించి మళ్ళీ చర్చ రావడము, గతంలోనే ఒప్పుకున్నారు కాబట్టి మినిట్స్ గతంలోనే సంతకాలు చేశారు, దానికి అనుగుణంగా మేము ఆధీనంలోకి తీసుకుంటున్నామని ప్రకటించడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి కేసీఆర్ నేను 10 ఏళ్ళు కేఆర్ఎంబికి ఇవ్వడానికి నేను వ్యతిరేకించాను, అవసరమైతే మేము రాష్ట్రపతి పాలన అయినా పెట్టుకోండి కానీ మేము ఒప్పుకోము అని చెప్పి మేము ఇన్నాళ్ళు కూడా కృష్ణా ప్రాజెక్ట్స్ని కానీ కృష్ణా నీళ్లను కానీ కేంద్ర ఏ ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి పోకుండా కాపాడుకుంటూ వచ్చాము, ఇకపై కూడా అలా పోకుండా మేము ఉద్యమిస్తాము అని అనేది కేసీఆర్ అంటున్నారు. కానీ ఇటు రేవంత్ రెడ్డి ఆ రోజు విభజన చట్టం నాడే ఎంపీగా మీరు ఒప్పుకున్నారు, ఆ తర్వాత కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక ఇదే అంశానికి సంబంధించి 3-4 మీటింగ్స్ జరిగినాయి. అప్పుడు కూడా మీ మధ్య ఏం ఒప్పందం జరిగిందో బయటకు రావాలి, కేఆర్ఎంబికి అప్పగించడానికే ఒప్పందం జరిగింది. అదేవిధంగా ఆ రోజు కూడా ఖచ్చితంగా ఇక్కడ పోలింగ్ని ప్రభావితం చేయడం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పంపారు, మీ ఇద్దరు కలిసి కొమ్మక్కై మొత్తం ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా కేంద్రానికి అప్పగించారు అని అనేది ఇటు రేవంత్ రెడ్డి. మొత్తం మీద సెంటిమెంట్ని అంటే కృష్ణా వాటర్ సెంటిమెంట్ తోటి రేపు ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ప్రభావం చూపించాలి అని అనేది కేసీఆర్ ముందుకెళ్తున్నాడు. దాంతోపాటు ఇదే సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అంతో ఇంతో లాభించే అవకాశం కూడా ఉంది. ఆ నేపథ్యంలో ఆ సెంటిమెంట్ని రాజకీయంగానే ఎదుర్కోవడానికి ఇటు రేవంత్ రెడ్డి కూడా ముందుకొస్తున్నాడు. మొత్తం మీద కృష్ణా వాటర్ అనేది రెండు పార్టీల మధ్య కూడా రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం కానున్నది అనేది కనిపిస్తోంది సీతారామరాజు. రైట్, అలాగే అజిత్ గారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, విజయసాయి వ్యాఖ్యలు వెనుక